నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ కళాపరమేశ్వరి నగర్లో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీలు పర్యటించారు. ముందుగా వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు, నాయకులు పలు సమస్యలను గిరిధర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రూరల్ ఎమ్మెల్యేగా మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటామన్నారు. ఈ విజయం మాపై మరింత బాధ్యత పెంచిందని, నియోజకవర్గంలో ఆగిపోయిన పనులన్నింటినీ రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భానుశ్రీ మాట్లాడుతూ, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వర్, పూల సుబ్రహ్మణ్యం, కేసీ రామకృష్ణ, సురేష్ రామకృష్ణ, వీరాచారి, సుతారాం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు ముచ్చటగా మూడోసారి శాసనసభ్యులుగా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని 35,000 భారీ మెజారిటీతో గెలిపించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయం మరింత బాధ్యత పెంచింది. ప్రజలకు మరింత కష్టం చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడినప్పుడు ఎందుకు వీడాల్సి వచ్చిందో, నియోజకవర్గంలోని పలు సమస్యలు 3.5 సంవత్సరంలో తీర్చలేకపోయినామో, అవన్నీ చేసేదానికి మరొక అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగిలి ఉన్న ఆ రోజు మాట ఇచ్చిన పనులన్నింటికి కూడా శాసనసభ్యులు శివరెడ్డి గారు ఒక ప్రణాళిక చేసుకుంటున్నారు. అవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా చేస్తారని తెలియజేస్తూ, ఈరోజు 41వ డివిజన్లో మాజీ మేయర్ భానుశ్రీ గారితో, అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ప్రజలు ఏదైతే సూచించారో, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే చెప్పారో, ఈ రోడ్డుకు సంబంధించి ఈరోజు శాసనసభ్యులు శివరెడ్డి గారి సూచన మేరకు ఈ ప్రాంతంలో మేమందరం కూడా పర్యటిస్తా ఉన్నాం. వారికి సూచన కూడా చేయడం జరిగింది ఈ రోడ్డుకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఇతరత్ర కొన్ని ఆక్యుపేషన్స్ సమస్యల మీద కూడా సచివాలయం అధికారులకు కానీ కార్పొరేషన్ అధికారులకు కూడా సూచన చేయడం జరిగింది. తప్పకుండా ఈ రోడ్డుని వీలైనంత త్వరగా కూడా శంకుస్థాపన తెలియజేస్తూ, మిగతా ఏవైతే పనులున్నాయో ఏది కూడా ఒక రోజులో కావు కాబట్టి, డివిజన్ వైజ్ అర్బన్ లో ఉన్న 26 డివిజన్ల వైజ్ కూడా, అది డ్రింకింగ్ వాటర్ అయినా, కరెంట్ అయినా, రోడ్డు అయినా, డ్రైన్ అయినా, మిగతా సమస్యలు అత్తయి అన్ని సంబంధించి కూడా ఒక పక్కా ప్రణాళిక వేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే కార్పొరేషన్ ఎస్సీ గారికి, అందరు డిఈలకి, ఏఈలకి అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు ప్రతి డివిజన్ నుంచి కూడా ఏమేమి బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్కి సంబంధించి కూడా పక్కా డిపిఆర్ డీటెయిల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి ఒక 10-15 రోజుల్లో రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్కి ఇవ్వాల్సిందిగా కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ డిపిఆర్లు డివిజన్ వైజ్ అవన్నీ కూడా వచ్చిన తర్వాత, ఎందుకంటే మనకు ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అది కూడా మనకు ఒక మంచి అవకాశం. ఆయనతో కలిసి, ఆయనతో మాట్లాడిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వీటి మీద ఒక స్పెషల్ గ్రాంట్ కూడా తీసుకొచ్చేదానికి శాసనసభ్యులు శివరెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారో, ఆ హామీ మేరకు నియోజకవర్గంలో అన్ని విధాల ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో సమస్యల పట్ల, అన్నింటి పట్ల కూడా ఇదివరకు ఎలా ఉన్నామో అంతే అంకితభావంతో, అంతే బాధ్యతతో నెల్లూరు రూరల్ ప్రజల గౌరవం తగ్గకుండా చేసేదానికి మేమందరం కూడా సాయశక్తుల కృషి చేస్తామని చెప్తూ, తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇచ్చి మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, జనసేన బీజేపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో మన శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ముఖ్యంగా 41వ డివిజన్ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా వారికి ఎంతో అండదండగా ఉండి వారి యొక్క విజయానికి ఎంతగానో కృషి చేశారు. వారందరికీ కూడా పేరు పేరున మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుందని మనందరికీ కూడా తెలుసు. కానీ అలా కాకుండా
మొన్న శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యులు పిలిచి 41వ డివిజన్లో ఒక్కసారి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పడం జరిగింది. అంటే ఒక నాయకుడు గెలిచాము మనం అయిపోయింది కొంత రిలాక్స్ అవుదాము అన్న మూడ్ కాకుండా ఖచ్చితంగా గెలిచిన తర్వాత మన బాధ్యత మరింతగా పెరిగింది, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి మనం ఎల్లవేళలా సంసిద్ధులుగా ఉండాలి అని చెప్పి మేము రిలాక్స్డ్గా ఉన్నా కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి పంపించి మీరు వెంటనే ప్రజల్లో ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి అన్న ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈరోజు శాసనసభ్యులు శ్రీ కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో అలాగే ముఖ్యంగా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎవరికి ఏ టైంలో కాల్ చేసినా అందుబాటులో ఉండే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారి యొక్క సలహా దీంతో మీ అందరం కూడా ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని తీర్చడానికి సంసిద్ధంగా ఉంటామని తెలియచేసుకుంటూ ముఖ్యంగా గిరిధర్ రెడ్డి గారికి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ మేము 100% పబ్లిక్కి అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి ఇక్కడ మేమే కాకుండా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతగా ఎలక్షన్లోనూ సహకరించారు. నేను కొత్తగా ఈ ఏరియాకు వచ్చినా కూడా వారి అందరి సహకారం కూడా నేను ఎప్పుడు మర్చిపోలేంది. వారందరూ కూడా మీ అందరి ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. వారందరి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.